మరిది గారు హారతి తీసుకోండి. అమ్మాయి అమ్మమ్మ మరిది గారు హారతి తీసుకోండి. వదినా, దేవుడు దయ్యాలు లాంటి మూఢనమ్మకాలు నాకు లేవని నీకు తెలుసు కదా. అయ్యో మరిది గారు ఎంత మాట అన్నారు, లెంపలేసుకోండి, దేవుడు శపిస్తాడు. వదినా, నువ్వు ఇంతగా దేవుని పూజిస్తావు కదా, చూడిప్పుడు ఆ దేవుడే నీకు భర్త లేకుండా చేశాడు. దేవుడా, తప్పైపోయింది, మా మరిదిని క్షమించు స్వామి. వదినా, మన కీడు చేసేవాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు చెప్పు. అయ్యో అలా అనకండి. అందుకే నాకు దేవుడంటే నమ్మకం లేదంటున్నా. అయ్యో మరిది గారు, పొద్దున్నే నా మూడంతా పాడు చేశాం, అసలు ఈ పూజ వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్, చూడిప్పుడు ఈ హారతి వల్ల పొల్యూషన్. చూసారా స్వామి, ఆ అధముడి ప్రేణాపనలు, వాడు మిమ్మల్ని ఎంతేసి మాటలంటున్నాడా, ఈసారి వాడికి కఠినమైన శిక్ష విధించాలి. తప్పక నారదా, ముందు ముందు నువ్వే చూస్తావుగా. సరేరా, మనం వెళ్దాం. రా డార్లింగ్. అయ్యయ్యో, అప్పుడేదో రకరకాల కారణాలతో ఒకటి రెండు సార్లు అలా జరిగిపోయింది, కానీ ఈసారి ఈ శుభకార్యం మాత్రం ఎంతో శుభప్రదంగా. చాలా అంతంగా ఉన్నా, సంతోషంగా జరిగిపోతుందమ్మా.